రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ నెల 1వ తారీఖున మేనల్లుడి చేతిలో హత్యకు గురైన పండగ రాజయ్య కుటుంబానికి రావాల్సిన భూమిని ఇప్పించే న్యాయం చేయాలని ముస్తాబాద్ మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టి నేటికి 6వ రోజు కావడంతో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి పండగ రాజయ్య కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు దేవరాజ్, కేసుగాని రాజయ్య, ఆరుట్ల మహేష్, దుబ్బాక రాజ్, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో భూ తగాదా విషయంలో సొంత మేనమామనే అల్లుడు తీవ్రంగా కొట్టి చంపడం జరిగింది. ఇదంతా ప్రజలకందరూ తెలుసు, వాళ్ళు కూడా చేరువెళ్ళడం జరిగింది. మరి ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. గుసుండి భూపప్పగాలను జరుపుకుంటే బాగుంటుంది. ఇది మంది కాదు అంత దగ్గర వాళ్ళు, ఇది చాలా అన్యాయం. శోక సముద్రంలో ముంచడం జరిగింది. ఇది వెంటనే ప్రభుత్వం రాలేదు, ఒక మంత్రి రాలే. ఇక దద్దమ్మ మంత్రి అయితే ఇప్పటి వరకు ముస్తాబాలో ఎటువంటి సమస్యలున్నా, అంతకుముందు సర్పంచ్ విషయంలో ఇన్ని సమస్యలున్నా ఇప్పటి వరకు రాలేదు. మరి ఇప్పుడు ఒక రాజయ్య అయినట్టయినా చనిపోయినా కానీ మరి వాళ్ళది ఏం జరిగింది? మరి విఆర్ఓకు ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పారు? ఎంఆర్ఓకు ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పారు? మరి వాళ్ళకు ల్యాండ్ ఇస్తారా ఇయ్యారా అని చెప్పి ఇప్పటి వరకు కూడా మంత్రి కనీసం ఫోన్లో కూడా తెలుసుకోకపోవడం, ఇది మన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు పట్టిన దుస్థితి. మరి ఈ చాతగాని మంత్రి ఉంటేంది పోతుంది, దయచేసి ఇప్పటికైనా ప్రజలు కూడా గమనించాలి మన సమస్యలు. ఈ సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఈ మంత్రులు, ఈ దద్దమ్మలకు మనం మళ్ళీ పద బుద్ధి చెప్పాలి. అతి త్వరగా కలెక్టర్ గారు వెంటనే స్పందించి పండుగ రాజే కుటుంబానికి చేదోడుగా వాదోడుగా ఉండి వాళ్ళ 6 ఎకరాలు వాళ్లకు సాధించేంత వరకు మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున